మన రాశిని బట్టి ఈ శ్రావణ మాసంలో మనం పరమశివునికి కనుక ఇప్పుడు చెప్పిన వాటిని సమర్పించితే మన కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది. అలాగే మనకు ఎదురయ్యేటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. అయితే ఆ పరమశివునికి ఎంతో ప్రీతికరమైన మాసంలోని ఈ శ్రావణ మాసంలో మన రాశిని బట్టి ఆ పరమశివునికి ఏం సమర్పించాలో చూద్దాం. ముఖ్యంగా భక్తితో ఒక్కసారి నమస్కరించినా సరే మన కోరికలను నెరవేర్చే దేవుడు ఆ బోళాశంకరుడు. శ్రావణ మాసంలోనే ఆ పరమశివుడు హాలాహలాన్ని మింగి నీలకంఠుడిగా మారినట్లు పురాణాలు చెప్తున్నాయి. మనం జన్మించినప్పుడు మన రాశి నిర్ణయించబడుతుంది. మన భవిష్యత్తు, మన ప్రవర్తన, మన స్వభావం అంతా కూడా రాశిని బట్టే ఉంటుంది. అయితే రాశిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి సమస్యలు కూడా ఉంటాయి. అయితే ఆ పరమశివునికి రాశిని బట్టి ఇప్పుడు చెప్పిన వాటిని కనుక సమర్పించినట్లయితే వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే వారికి జీవితంలో ఎదురయ్యేటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకే రాశిని బట్టి ఆ పరమశివునికి ఏం సమర్పించాలో చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఆ పరమశివునికి ఈ శ్రావణ మాసంలో ఆవు పాలు ఇంకా పెరుగుతో అభిషేకం చేసి ఉమ్మెత్త పువ్వును సమర్పించాలి. అలాగే ఆ పరమశివునికి కర్పూర హారతి ఇవ్వాలి. వృషభ రాశి వారు ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుడిలో శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేయించాలి. అలాగే మల్లె సువాసన వచ్చేటువంటి అగరబత్తీలను వెలిగించాలి. అలాగే ఆ పరమశివునికి నైవేద్యంగా తీపి పదార్థాన్ని సమర్పించి చివరిలో కర్పూర హారతి ఇవ్వాలి. ఈ విధంగా చేస్తే వృషభ రాశి వారికి వారి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మిథునరాశి వారు వారి జన్మత వారి రాశిని బట్టి వారు స్ఫటికలింగాన్ని పూజిస్తే వారికున్న ఆటంకాలు తొలగిపోతాయి. అయితే స్ఫటికలింగాన్ని పూజించేటప్పుడు స్ఫటికలింగ పూజకు సంబంధించిన నియమ నిబంధనలను మాత్రం మర్చిపోకూడదు. అలాగే స్ఫటికలింగం అందుబాటులో లేకపోతే చందనం ఇంకా కుంకుమతో పూజ చేస్తే ఫలితం దక్కుతుంది. ఆ తర్వాత రాశి కర్కాటక రాశి. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి అష్టగంధం చందనంతో శివునికి పూజ చేయాలి. అలాగే పూర్తిగా గోధుమ పిండితో మాత్రమే చేసినటువంటి చపాతీలను ఇంకా రేగుపళ్ళను నైవేద్యంగా సమర్పిస్తే కర్కాటక రాశి వారికి అన్ని విషయాలలో విజయం చేకూరుతుంది. సింహరాశి వారు పండ్ల రసానికి నీరు ఇంకా కొంచెం చక్కెర కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి. జిల్లేడు పూలతో మాలను చేసి ఆ మాలను శివుడికి అర్పించాలి. తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా సింహరాశి వారు చేస్తే వారికున్న ఆటంకాలు, అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. కన్యారాశి. ముఖ్యంగా కన్యారాశి వారు ఆ పరమశివుడికి ఈ శ్రావణ మాసంలో మారేడు దళాలను సమర్పించి రేగు పండ్లు, జిల్లేడు పూలు, ఉమ్మెత్త పూలు ఇలా పువ్వులతో ఆ పరమశివుణ్ణి పూజించి కర్పూరాన్ని నీటిలో కలిపి లింగంపై అభిషేకం చేయించితే కన్యారాశి వారి యొక్క కోరికలు, వారికి ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. వారు అనుకునేటువంటి సంకల్పం నెరవేరుతుంది. తులారాశి. ముఖ్యంగా తులారాశి వారు ఆ పరమశివునికి బిల్వపత్రాలు, మల్లెలు, గులాబీ, చందనం, బియ్యం ఇవన్నీ కూడా నీటిలో కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి. ముఖ్యంగా తులారాశి వారు ఈ శ్రావణ మాసంలో ఈ విధంగా ఆ పరమశివునికి అభిషేకం చేస్తే వారి కోరికలు నెరవేరుతాయి. వారికి ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి. సహజంగానే తులారాశి వారికి పరమశివుడు అంటే భక్తి ఎక్కువ. అందుకే పరమశివునికి సంబంధించిన అభిషేకాలు కానీ, పూజలు కానీ వీటిలో తులారాశి వారు ఏ చిన్న తప్పు కూడా చేయరు. వృశ్చిక రాశి వారు చాలా స్వచ్ఛమైన మనసు కలిగిన వారు. కానీ పైకి మాత్రం వీరు ఏదో దాస్తున్నారు అని లేదా వీరు కపటమైన వారుగా కనబడతారు. ముఖ్యంగా వీరు ఎంత స్వచ్ఛమైన వారో అంత స్వచ్ఛటి జలంతో ఆ శివలింగాన్ని శుద్ధి చేసి వెన్నె లేదా ఆవు నెయ్యిని తేనెలో కలిపి ఆ పరమశివునికి అభిషేకం చేయాలి. ఆ తర్వాత మళ్ళీ స్వచ్ఛమైన నీటితో శుద్ధి చేసి ఆ భగవంతునికి పూలు సమర్పించి హారతి ఇవ్వాలి. ఈ విధంగా చేస్తే వృశ్చిక రాశి వారి కోరికలు, వారి సంకల్పం నెరవేరుతుంది. ధనుస్సు రాశి వారు ముఖ్యంగా ఆ పరమశివునికి గులాబీలు ఇంకా బిల్వ పత్రంతో ఆ పరమశివునికి అభిషేకం చేస్తే వారికి అన్ని విషయాలలో శుభం కలుగుతుంది. అలాగే వీరు పరమశివునికి ఎప్పుడు నైవేద్యం సమర్పించినా ఎండు ఫలాలు అంటే డ్రై ఫ్రూట్స్ని నైవేద్యంగా సమర్పించాలి. మకర రాశి వారు పూర్తిగా కూడా శివలింగాన్ని గోధుమలతో కప్పేంత వరకు కూడా
ఆ శివలింగానికి అభిషేకం చేయాలి. ముఖ్యంగా శివలింగం కనబడినంత నిండుగా గోధుమలతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత ఆ గోధుమలన్నింటినీ కూడా ఎవరైనా పేదవారికి దానం చేయండి. ముఖ్యంగా ఈ విధంగా చేస్తే మకర రాశి వారికి ఉన్న సమస్యలు, అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి విషయంలో కూడా విజయం చేకూరుతుంది. మకర రాశి వారికి ఇది ఎంతో అదృష్టాన్ని కలిగించే విషయం కూడా. ఆ తర్వాత రాశి కుంభరాశి. ముఖ్యంగా కుంభరాశి వారు శివలింగంపై తెలుపు ఇంకా నలుపు నువ్వులు రెండింటినీ కూడా కలిపి శివలింగంపై పోయాలి. ఆ తర్వాత శివలింగాన్ని స్వచ్ఛమైన నీటితో శుద్ధి చేయాలి. శుద్ధి చేసిన తర్వాత మళ్ళీ నువ్వులతో అభిషేకం చేయాలి. ఇలా చేస్తే కుంభరాశి వారికి అపరిమితమైనటువంటి ధనలాభం కలుగుతుంది. అలాగే వారికి ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. చేసేటువంటి ప్రతి ఆలోచన కూడా సత్ఫలితాన్ని ఇస్తుంది. మీనరాశి. మీనరాశి వారు శివలింగాన్ని, అది కూడా రావి చెట్టు కింద ఉన్న శివలింగాన్ని పూజిస్తే వారికి ఎంతో కలిసి వస్తుంది. రావి చెట్టు కింద ఉండే శివలింగాన్ని బిల్వ పత్రాలతో పూజిస్తూ ఓం నమ శివాయ మంత్రాన్ని పఠిస్తే మీనరాశి వారికి అన్ని విషయాలలో అనుకూలత చేకూరుతుంది. అయితే మీనరాశి వారు బిల్వ పత్రాలతో పూజిస్తూ ఓం నమ శివాయ మంత్రాన్ని జపిస్తూ వారి పూజ ముగిసింది అనుకున్న తర్వాత ఖచ్చితంగా కూడా హారతి ఇవ్వాలి. ఈ విధంగా చేస్తే మీనరాశి వారికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. వారికి ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.